संगारेड्डी जिला सदाशिवपेट प्रभुत्व आस्पत्रि तेलंगाना राष्ट्र वैद्य विधान परिषद कमिश्नर डॉक्टर अजय कुमार आकस्मिक तनिखी निर्वहिंचारु। ई संदर्भंगा आस्पत्रिलो पलु वार्डुलनु आयन संदर्शिंचारु। లెటర్ పెట్టాను కలెక్టర్ గారు, ఆల్రెడీ దిస్ ఈజ్ శాంక్షన్ సిఎస్ఆర్ అంటారు, సిఎస్ఆర్ ఫండ్స్ ఎంఎన్ఎఫ్ వాళ్ళకి మన కాంపౌండ్ వాళ్ళు సార్, లెటర్ నేను పెట్టిన వెంటనే సార్, సార్ వెంటనే సిఎస్ఆర్ అంటారు, సిఎస్ఆర్ ఫండ్స్లో మిషన్ భగీరథకి సంపొకటి సార్, పోస్ట్ మార్టం రూమ్ అండ్ కాంపౌండ్ వర్క్ ఫర్ ప్రొటెక్ట్ ద హాస్పిటల్ ప్రాపర్టీ సార్, ఈ మూడింటిని అండర్ సిఎస్ఆర్ ఫండ్స్లో యాజ్ రిక్వెస్టెడ్ బై ద డిప్యూటీ సివిల్ సర్జన్ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి పంపించారు సార్, ఎంఆర్ఎఫ్ దిస్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి స్టార్ట్ సార్, సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్టర్ గారు పెట్టారు సార్, ఇది కలెక్టర్ గారు వాళ్ళు అంటే ఐ మీన్ వాళ్ళు మన నేను ఫాలో అప్ చేయాలి సార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనరు ఈరోజు అంటే ఈ విజిట్ ఏంటంటే సదాశివపేట అనేటువంటిది విజిట్ చేయాలని చాలా రోజుల నుంచి నేను కమిషనర్ అయిన దగ్గర నుంచి రావాలనుకుంటే ఈరోజు అవకాశం నాకు దక్కడం ఇక్కడ రావడం, ఈరోజు ఈ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నాకు కనపడేటువంటి విషయాలు బేసిక్ ఏంటంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఈ హాస్పిటల్లో, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు 20 రోజుల క్రితమే తను ఛార్జ్ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు, ఈ హాస్పిటల్లో 3 ఇయర్స్ బ్యాక్ అంటే టీవీపీ సైడ్ వచ్చేసిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది న్యూ బిల్డింగ్లో, కాబట్టి బిల్డింగ్ ఏమంటే ఊరికి దూరంగా ఉండడం వలన పేషెంట్స్ రావట్లేదు అనేటువంటి డాక్టర్లు ఇక్కడ చెప్తున్నారు, దానికి ఏదైనా స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి అట్లాగే ఈ లోకల్ డిఎండిహెచ్ఓను తర్వాత ఎవరైతే సూపరింటెండెంట్ ఇక్కడ ఉన్నారో ఈ పేషెంట్ని ఇక్కడ ఎట్లా రప్పించగలుగుతాం అనేటువంటిది ఒకటి బేసిక్ ప్రాబ్లం ఉన్నది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇద్దరు గైనకాలజిస్టులు ఉన్నారు, నెంబర్ ఆఫ్ డెలివరీస్ 10, 11, 12 ఇలా ఉంటున్నాయి, అట్లా కాకుండా దాన్ని మినిమం ఇప్పుడు 50-bedded హాస్పిటల్ కాబట్టి మినిమం ఎట్లేదన్నా 30 beds అయింది, 30-bedded హాస్పిటల్లు మంచి అంటే ఫ్లో ఉన్నటువంటి మన పెద్ద ఊరు ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ డెలివరీస్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత అట్లా రేడియాలజిస్ట్ ఉన్నాడు, తర్వాత పీడియాట్రిషియన్స్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, డెంటల్ సర్జన్స్ ఉన్నారు, ఇంతమంది ఉంటే కూడా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇది నేను నెక్స్ట్ మంత్ కల్లా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మన రివ్యూ మీటింగ్లోకి వచ్చేటప్పటికి ఈ పారామీటర్స్ డబుల్ ట్రిపుల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇది మీ మీద నేను స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. నేను ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా డెఫిషియన్సీస్ ఏంటంటే బేసిక్గా కాంపౌండ్ వాల్ ఒకటి ఇష్యూ ఉన్నట్టుంది, లోపల శానిటేషన్ బాగాలేదు, సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని వార్డ్స్లో అక్కడిక్కడ ఈ రైనీ సీజన్ కాబట్టి అంతా ఈగలు రావడం అట్లాంటివి జరుగుతుంది, వాటికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని సూపరింటెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కొంత ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్లో కోవిడ్ పక్కన పెట్టినా ఇప్పుడు టైఫాయిడ్స్, డెంగ్యూ ఫీవర్స్, మామూలు రొటీన్ డయేరియా, డిసెంట్రీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువైతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, రౌండ్ ద క్లాక్ డాక్టర్ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉండాలి, 24 అవర్స్ సర్వీస్ ఇవ్వాలి, ఇన్పేషెంట్ కూడా పెంచాలి, ఇన్పేషెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళకి ఉన్న సూపరింటెండెంట్ కానీ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ నుంచి రివ్యూలో మాత్రం చాలా సీరియస్ తీసుకుంటాం, కంపల్సరీ పర్ఫార్మెన్స్ పెంచాలి, నెక్స్ట్ మంత్ కల్లా నాకు పర్ఫార్మెన్స్ డబుల్ చూపించాల్సిన అవసరం.